అస్తినాపురం డివిజన్ నందనవనం దేవినగర్ బస్సీలో తాగునీటి పైప్ లైన్ శంకుస్థాపన కార్యక్రమం రసాబసాగా మారింది. ఇక్కడ కృష్ణా తాగునీటి పైప్ లైన్ పనులను శంకుస్థాపన చేసేందుకు శనివారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, మాజీ కార్పొరేటర్ పద్మా శ్రీనివాస్ నాయకులతో పాటు టీఆర్ఎస్, బీజేపీ నాయకులు వచ్చారు. బస్తీ వాసులు టపాసులు కాల్చి పూలవర్షం కురిపిస్తూ వారికి స్వాగతం పలికారు. శాల్వలు కప్పి ఘనంగా సన్మానించారు. అంతా సవ్యంగా జరుగుతుందని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ వారు పార్టీ కార్యక్రమంగా మార్చివేశారని, పార్టీ జెండాలతో మైకులతో పార్టీ పాటలు పెట్టారని, తమ పార్టీ కార్పొరేటర్ను చిన్నచూపు చూశారని, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకులే కార్పొరేటర్ అయ్యారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గం వారు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని బీజేపీ నాయకులు వాపోతున్నారు. దీంతో టీఆర్ఎస్ వారు జై సుధీర్ అన్న అంటూ నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలు కూడా జై శ్రీరామ్, జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. ఇలా నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మీర్పేట పోలీసులు వారిని సముదాయించారు. బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులపైకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని, టీఆర్ఎస్ నాయకులు తమపై దాడులకు దిగారని కార్పొరేటర్ మరియు బీజేపీ నాయకులు వాపోతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం భీమానగర్, హుడా, భారతీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో కార్పొరేటర్ పాల్గొనలేదు. పోలీసులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని పేర్కొంటూ బీజేపీ నాయకులు మీర్పేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎంతకాలం అధికారంలో ఉంటారో మేము చూస్తాం, అధిక కులస్తులు మమ్మల్ని ఇంత హేళన చేస్తుంటే పోలీసులు సైతం ఏం చేయకుండా ఉన్నారని, ఒక ఎస్టీ సామాజిక వర్గ కార్పొరేటర్ని ఇంతలా అవమానిస్తుంటే ఏం చేస్తున్నారంటూ కార్పొరేటర్ వాపోయారు.